చందా 10, మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి వారి ఏర్పాట్లకు 10, ఇకపోతే ఒకటి తక్కువ 20, అంటే 19 తీసుకో. మళ్ళీ ఇంకో 10 కోసారండి బాబు. మీ మంచి సెటిల్ చూడడానికి మినిస్టర్ గారు వస్తున్నారా? ఆయన ఏర్పాట్ల కోసం 10 రూపీస్ కట్టింగ్ చేయమని పెద్ద ఆయన ఆర్డర్. మంచి చెడు చూడటానిక, మాలోని మంచిని మీలోని చెడుని చూసే శక్తి ఆ దేవుడికే లేదు. ఇక వచ్చాయన వల్లే అవుతుంది బాబు, అక్కర్లేదు. మొత్తం డబ్బిచ్చేయండి. ఇకపోతే మా చెవులతో తడిసి నలిగిన ఈ నోట్లన్నీ ఖర్చు పెట్టి ఆ పెద్ద ఆయన్ని ఊరేగింపుతో ఊళ్ళోకి తీసుకురండి. ఆయనకి చెవులుంటే మా ఏడ్పులు వినపడతాయి, కళ్ళుంటే మా కష్టాలు కనపడతాయి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలన్నీ ఆయనతోనే చెప్పుకుంటాం. అంతవరకు కూడు తినరా? ఈ దేశంలో కూలివాడిగా పుట్టింది కష్టపడ్డానికే గాని కూడు తింటానికి కాదు. రండిరా, మీరు కూడా రండమ్మ. తెల్లని పాలు పాపం నేలపాలు అయ్యాయి, రెండు బిందుకి దెబ్బ తగిలిందేమోనండి. ఒళ్ళు ఎలా ఉంది? అదే ప్రశ్న నిన్నడగాలని వచ్చా. నా చెల్లెల్ని నువ్వు నోటికొచ్చినట్లు తిట్టావట, ఇప్పుడు తెలిసిందా దాని ఫలితం? నేననుకుంటే నీ పాలు మట్టి పాలు చేసినట్లే నీ బ్రతుకు బజారు పాలు చేయగలను. జాగ్రత్త. పారబోసిన పాలకు డబ్బు కట్టి మరీ కదులు. ఏమిటి ఆ పొగరు? ఆగ్రాడచన. దీని పొగర చూస్తుంటే కోపం రావట్లేదు, కోరిక పుడుతోంది. ఇంతకీ నీ పాలు రేట్ ఎంత? 100. ఓకే. ఆ రెండు బిందెల రేట్ ఎంతంటావు? 200. డబల్. ఓకే. ఇంతకీ ఓ రాత్రికి దీని రేట్ ఎంతంటావు? 300 వేసుకోవచ్చా? అది నీ చెల్లెలు రేట్రా? కావాలంటే ఇంటికి వెళ్ళడుగు, చెబుతుంది. కనిపించినవన్నీ నీ కాళ్ళ కింద జోళ్ళే అనుకోకు, నీ గుండెల్లో కొన్ని బాకులు కూడా ఉంటాయి నాలాగా, అది తెలుసుకో. ఒకటి రెండు ముళ్ళు గుచ్చుకున్నాయి గౌడవచలం. ముళ్ళు కదా, అలాగే గుచ్చుకుంటాయి. 100 కనపడక నేను వస్తుంటే మీకు వాళ్ళకి మంచి. ఇక్కడ ముళ్ళు గుచ్చుకుని ఏడుస్తుంటే నీకు డబ్బులు కావాల్సి వచ్చాయా? ఈ 100 ఏ అకౌంట్ లో వేయాలో ఏమిటో. 100 నా అన్నలారా, నా అక్కలారా, మీ అందరికీ సింగిల్ సింగిల్ గా నా యొక్క నమో వాక్యము. నా పేద ప్రజలంటే నాకెంతో ప్రాణం, ఎందుకంటే వాళ్ళకి తింటానికి తిండే కాదు, మాట్లాడటానికి నోరు కూడా లేదు. పాపం కేవలం చప్పట్లు కొట్టడానికి ఓట్లు వేయటానికి మాత్రం చేతులున్నాయి. ఎలక్షన్లు అయిన 3 ఏళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ మొట్టమొదటిసారిగా కలుసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, మీకు కూడా ఆనందంగా ఉందని నేను ఆశిస్తున్నాను. అయ్యా, మన వాయించడానికి గంగిరెద్దు మేళగాళ్ళ రాముడు దూసుకొచ్చేస్తున్నాడు. రాముడు ఆదేశపడుకో, నీ తరఫున మాట్లాడటానికి అబ్బులు ఉన్నాడు, మంత్రి గారు మన్నించాలి. మాటల గారడీతో గులకరాలనే గుగ్గిళ్ళిగా చేసి నా పేద ప్రజలకి తినిపించాలనే మీ ప్రయత్నాన్ని మానుకోమని ఈ క్వారీ కాంట్రాక్టర్ గా ఈ కార్మిక సోదరుడుగా కోరుకుంటున్నాను. 3 ఏళ్ల క్రితం మీ గెలుపు కోసం రాత్రింబవులు కృషి చేసి జేజేలు పలికి బొంగులు పోయిన మా గొంతులు ఇంకా సర్దుకోలేదు, మీరు మాత్రం రాజధానిలో సర్దుకున్నారు. ఏంటి దారుణం, ఏంటి దారుణం! దీనికి మీ సమాధానం ఏంటనే కూలీల కొలపెద్దగా నేను చేస్తున్నాను. నా పేద ప్రజలు తింటానికి కూడు లేక ఉంటానికి కూడు లేక కనీసం ఈ శరీరంలో సగ భాగాన్ని కప్పుకోవటానికి గుడ్డైనా లేకుండా అల్లమటించిపోతున్నారు. మా నాయకుడిగా దీనికి మీరు చేసింది ఏమిటి? చేసింది ఏమిటని కార్మిక సింహాన్ని గర్జిస్తున్నాను, గర్జిస్తున్నాను. వందే మాతరం. బోలో స్వతంత్ర భారత్ కి జై, బోలో స్వతంత్ర భారత్ కి జై. నా ప్రజలారా, మీరిన్ని కష్టాలు పడుతున్నారని నిజంగా నాకు తెలియదు. మన రాష్ట్రం మీద ఒట్టు, కీర్తిశేషుడైన మా అబ్బుల మీద ఒట్టు, కార్మిక నాయకుడైన మన అబ్బుల మీద ఒట్టు. నాకు తెలియకుండా ఇంత జరిగిందంటే ఇది కేవలం ప్రతిపక్షాల వాళ్ళ కుట్రేనని, ఇందులో విదేశీ హస్తం కూడా ఉందని కార్మిక పురిగా నేను గాండ్రిస్తున్నాను. నేను వెంటనే రాజధానికి వెళ్ళి మీ గురించి మా పార్టీ నాయకుడితో దెబ్బలాడతాను. ఆయన ఒప్పుకోకపోతే పార్టీలోంచి బయటకు వచ్చేసి పార్టీ రహస్యాలన్నీ బయట పెట్టేస్తాను. అంతేకాదు, మీ అందరికీ అహర్నిశలు సేవ చేయడానికి నేను ఈ క్షణం నుంచి మందు సిగరెట్లు విసర్జిస్తున్నాను, చెనక్ చెనక్ పాయల బాజీ అని కూడా ఆపేస్తున్నాను.
మీకు న్యాయం జరిగే వరకు అవిశ్రాంత పోరాటం సాగిస్తానని తెలుగు తల్లుల తాళి బొట్ల మీద ప్రమాణం చేస్తున్నాను. జోహార్ జోహార్ మృతవీరులకు. మంత్రి గారి ఆవేశం చూస్తుంటే ఎన్నాటికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మంచి నాయకుడు దొరికాడనే నమ్మకం నాకు కలుగుతుంది. ప్రభుత్వం నాకు ఎటువంటి సహకారం చేయకపోయినప్పటికీ నేను క్వారీ నడుపుతూనే ఉన్నాను. అందుకే మీ అందరికీ కూలీ సమానంగా ఇవ్వలేకపోతున్నాను. మంత్రి గారు నా ఈ కష్టాన్ని గుర్తించి రాష్ట్రంలో ఉండే క్వారీ కాంట్రాక్టులన్నీ నాకే ఇప్పించాలని, నేను కనగన్నా మరో ప్రపంచం వైపు నా పేద ప్రజల్ని నడిపించాలని, కాదు కాదు నడిపించి తీరాలని మీ అందరి సమక్షంలో మంత్రి గారికి కొండ కొండ గుద్ది మరి వక్కాణిస్తున్నాను. వక్కాణిస్తున్నాను. వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత. వర్ధిల్లాలి. హబ్బులు ఆవేశం చూస్తుంటే గతంలో మేం తెల్లవాళ్లతో పోట్లాడిన రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. సోదరులారా, ఇటువంటి విప్లవభావాలున్న మీ నాయకుడు నా అబ్బులు తన సొంత డబ్బులోంచి మీ అందరికీ తలకు 5,000 ఇవ్వాలని ఇస్తారని దీనజన బంధువుగా విశ్వసిస్తున్నాను. కాదు కాదు నిలువురా శాసిస్తున్నాను. మంత్రి గారి శాసనాన్ని శిలో శాసనంగా నేను పాటిస్తాను, కానీ ప్రభుత్వం తరఫున 6 మీకేమిస్తారో చెప్పనండి. మీరు కోరితే నా తల నరికి మీ చేతుల్లో పెడతాను. నా ఆఖరి రక్తబొట్టున్నంత వరకు మీకోసమే పోరాడతాను. మా పార్టీ ఫండ్లోంచి మీ అందరికీ కూడు గుడ్డ కొంప ఏర్పాటు చేస్తానని ఈ రాష్ట్ర నంబర్ 2గా నేను వాగ్దానం చేస్తున్నాను. అంతేకాదు సోదరులారా, మీ అందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే, అర్ధరాత్రి అయినా సరే, తెల్లవారుజామునైనా సరే, నా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి రండి. నేను మీ అందరి కోసం మెలకుగానే ఉంటాను. నాకు వేరే పనే లేదు. ఎలా ఉంది నా పదజాల ఇంద్రజాల మహిమ? ఆదిరిబండి బారు, మీరు రాసి తీసుకొచ్చిన ఉపన్యాసం పట్టి పట్టి చదివేసరికి, అదే ఉపన్యాసం ఇచ్చేసరికి ఒండ్రు మట్టి గడ్లాంటి కూలినాలు చేసిన వాళ్ళు మన మాటల వర్షానికి నీళ్ళ కరిగిపోయారు. సినిమా రైటర్ చేత రాయించిన డైలాగులు బాగుండా చస్తాయా? ఆ గవర్నమెంట్ వాళ్ళతో చెప్పి మీరు పంపిస్తాన డబ్బు. మరి నా వాట? మీరు మీరు తీసుకుని నాది మాకు పంపించండి. ఓకే ఓకే. సంతోషం అంటే మామూలు సంతోషం కాదయ్యా, చెప్పలేనంత సంతోషం. యావయ్యా, మనం 5 ఏళ్ళు కళ్ళ చూడబోతున్నాం అంటే ఇది కళ? నిజమా? నిజమేనే. యావయ్యా, అంత డబ్బు వస్తే మనం ఏం చేద్దామయ్యా? ఏం చేద్దాం ఏంటో పిచ్చి మగమా, ఇంటికి కొత్తగా ఇద్దాం, బయట లోపల గోళ్ళకు సున్నాలు కొట్టిద్దాం, మన గౌరీ గోపిలకి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిద్దామే. రావుడు, గోపన్న పెళ్లి నీ పెళ్లి లాగా తూతూ మంత్రం చేస్తే నేను ఊరుకోను. అదిరిపోయే పందిరేయాలి, పైకా సెట్ పెట్టాలి, పోత మోకి పోవాలంటే చూడు. గోపన్న గౌరీ పెళ్ళి అంటే నే తచ్చా కూడా ఈ గూడెం గూడెం గొప్పగా చెప్పుకోవాలి. జాగ్రత్తమ్మా, నువ్వు పరిసరాన్ని బ్రహ్మాండంగా రాయాలి. నువ్వు వెంటనే కలెక్టర్ అయిపోయి మామూలు రాళ్ళంటి మన సొట్టాల మధ్య మాణిక్యం రాయిలాగా మెరిసిపోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. ఇదే 100 సార్లు చెప్పావు డాడీ, ఇక చాలే. పరీక్షలైన వెంటనే ఒక్క ఫోన్ కొడితే చాలు, రావడానికి బ్రహ్మాండం అని ఏర్పాటు చేస్తాం. అలాగే వస్తా డాడీ. వస్తానయ్యా? వెళ్ళొస్తాండి. ఎరా జోగులు, నీకు ఎంత రావాలరా? పైసా తక్కువ కాకుండా 5,000. అన్నట్టు నీ బాబు పేరేడ్రా? కాళేయండి. అయినా మా బాబు సచ్చి శానా తినాలేండి కదండి, ఆడి పేరు మీద కూడా డబ్బిస్తారా? పిచ్చోడా, ఇప్పుడు ఇవ్వడబేడ్రా, ఎప్పుడు అయితేను. ఇదిగోనండి వాడు బాబు రాసిన నోటు. మరి ఈ శుభ సమయంలోనైనా మీ బాబు చేసిన అప్పు తీరుస్తావా? అట్టగనండి. అయినా మా బాబు చేసింది 200గా తీసుకోండి బాబు. 10 ఏళ్ల క్రితం 200, కానీ ఈ 10 ఏళ్లలో అన్ని వడ్డీలతో సహా కలుపుకుని ఇదిగో ఈ రాయంత అప్పు ఆ కొండంత పెరిగిపోయి 5,040 రూపాయలకి చేరిందిరా. అంచేత ఈ వారం కూలీలో 40 రూపాయలు కోసేసి నీ బాబు చేసిన బాకీ 5,040 రూపాయలు కొట్టేస్తున్నాను రా. అంటే మళ్ళీ మొదటిగా వచ్చిందా అయ్యా? అంతే మరి,
మీ తాతలు బాబులు చేసిన బాకీలు ఎవరు తీర్చుతారా? ఇల్లే తీర్చాలి. అవునవును, మా తండ్రులు చేసిన బాకీలు మేము తీర్చాలి, మేము చేసిన బాకీలు మా కొడుకులు తీర్చాలి. ఇట్లా అన్ని తరాలు అంతమయ్యే వరకు మీ బాకీలు తీరుస్తూనే ఉండాలా? ఎవరి కోసం తీరుతారా? మేము తీర్చాం. ఎందుకని? ఎందుకు తీర్చాలి? మా తాత తండ్రులు పోయినాడు బయటికి రాని నోట్లు ఇవాళ మీరు మాకు డబ్బు ఇవ్వాల్సి వచ్చేప్పటికి పుట్టుకొచ్చాయా? అసలు ఈ నోట్లు వాళ్ళు రాసినవేనన్న నమ్మకం ఏమిటి? ఇక అన్యాయం జరగడానికి వీల్లేదు. అమ్ము అమ్ము, నిన్నెట్ట వదిలిపెడితే మా బతుకుల మీద దెబ్బ కొడతావురా? అట సోస్తావరా?